థియేటర్లలో ఊచ కోతకు వస్తున్నటువంటి సలార్. ఇది కదా అసలైన తెలుగు సినిమా అంటే మామూలుగా లేదు, ర్యాంప్ ఆడిచ్చాడు ప్రభాస్ అని చెప్పొచ్చు. ఈ సినిమా రివ్యూ విషయానికి వెళ్తే కనుక, బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ స్టామినా పెరిగింది, ప్రపంచం అంతా అతని పేరు మారు మోగిపోతుంది. అలాగే కేజీఎఫ్ సినిమా తర్వాత ప్రశాంత్ నీల్ దేశంలోనే ఒక అగ్ర దర్శకుల్లో ఒకరిగా నిలిచారు. ఇద్దరు కలిసి సలార్ అనే సినిమాతో ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చారు. సలార్ సీజన్ 5 పార్ట్ 1 అనేది మొదటి పార్ట్ అని, దీనికి రెండో పార్ట్ కూడా ఉంటుందని ముందుగానే ప్రకటించారు. ఈ సినిమాకి రవి బసూర్ సంగీతం అందించగా భువన్ గౌడ్ ఛాయాగ్రహణం అందించారు. మలయాళం నటుడు పృథ్వీరాజ్ సుకుమారంతో పాటు శృతి హాసన్, శ్రీయారెడ్డి, ఈశ్వరీరావు, జగపతి బాబు, భవిసింహ, బ్రహ్మాజీ, సప్తగిరి, ఝాన్సీ ఇందులో పాత్రలు పోషించారు. ఈ సినిమా మీద చాలా పెద్ద ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. మరి ఈ సినిమా రివ్యూ చూసినట్టయితే కనుక, ముందుగా కథలోకి వెళితే కనుక, దేవ అంటే ప్రభాస్ తన తల్లితో ఈశ్వరరావు ఎక్కడో మారుమూల ప్రాంతంలో చాలా మామూలుగా జీవిస్తుంటారు. కృష్ణకాంత్ కుమార్తె ఆద్య, ఈమె శృతి హాసన్, విదేశాల నుంచి ఇండియాలో అడుగు పెడుతుందని తెలిసి ఆమెను కిడ్నాప్ చేయడానికి పలు రకాల వ్యక్తులు ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అయితే ఆద్య తండ్రి ఆమెను కాపాడగల వ్యక్తి దేవా తల్లి మాత్రమే అని చెప్పే దేవా ఉంటున్న ఊరికి తీసుకెళ్తారు. ఇక్కడ నుంచి కథ మొదలవుతా ఉంటది. సో ఇంకా డీటెయిల్స్ లోకి వద్దు. కథకి సంబంధించి, ఈ సినిమాకి సంబంధించి విశ్లేషణ చూసుకుంటే కనుక, దర్శకుడు ప్రశాంత్ నీల్ ఇంగ్లీష్ వెబ్ సిరీస్ గేమ్ ఆఫ్ థ్రోన్స్ స్ఫూర్తితో ఈ సినిమా కథ రాసుకున్నట్లయితే కనిపించింది. కన్సార్ అనే పట్టణాన్ని దేశ సరిహద్దుల్లో ఒకటిగా సృష్టించి ఇక్కడ వివిధ తెగల ప్రజలు నివసిస్తూ ఉంటే అందులో వర్గానికి చెందిన నాయకుడు ఒకరు ఆ కుర్చీ అధిష్ఠించి పరిపాలన సాగిస్తూ ఉంటాడు. అతని కింద దొరలు, ఇతర నాయకులు ఉంటూ ఉంటారు. వారందరూ ఆ కుర్చీ కోసం ఎత్తులు, పై ఎత్తులు, రాజకీయ కుట్రలు, కుతంత్రాలు చేస్తూ ఉంటారు. ఇది ఈ సినిమా నేపథ్యం. ఎవరు బలమైన వారో వాళ్ళకే ఆ కుర్చీ దక్కుతుంది. ఎవరి ఎవరి ప్రయత్నాలు వాళ్ళు చేస్తూ ఉంటారు. రాజమ్మన్నారు అల్లుడు, కుమార్తె, కుమారుడు, మిగతా నాయకులందరూ ఇందులో ఉంటారు. ఇందులో ఉంటే ఇద్దరు స్నేహితులు దేవా, వరదల మధ్య స్నేహబంధం, చిన్నప్పుడు ఒకరికొకరు సహాయం చేసుకోవడం. ఇందులో వరద రాజమన్నారు ఎప్పుడు కావాలంటే అప్పుడు సహాయానికి వస్తాడు. గేమ్ ఆఫ్ థ్రోన్స్ వచ్చేసి సీజన్స్ వైజ్ ఎపిసోడ్స్ వైజ్ ఉంటుంది, కానీ ప్రశాంత్ నీల్ 3 గంటల్లో మొత్తం కథ చెప్పేశాడు. అందుకే ఈ సినిమాకి పార్ట్ 2 కూడా తీస్తున్నారు. ఇక ఈ సినిమాకి సంబంధించి గ్రాఫిక్స్ అయితే అద్భుతంగా వాడారని చెప్పొచ్చు. కన్సర్ పట్టణాన్ని బాగా చూపించారు. కేజీఎఫ్ సినిమాలో ఉన్నట్టుగానే ఈ సినిమాలో కూడా వెనకాలంతా బొగ్గు గనులు లాంటివి కనపడుతూ ఉంటాయి. ఇక నటినటుల విషయానికి వస్తే ప్రభాస్ 6 అడుగుల పైన ఉంటాడు, అందుకని అతని బాగా ఎలివేట్ చేశాడు దర్శకుడు. ప్రభాస్ కూడా సినిమాలో సీరియస్ గా ఉంటాడు, దానికి బాగా సూట్ అయ్యాడు. పృథ్వీరాజ్ సుకుమారన్ విరామం ముందు వస్తాడు, అతను కూడా బాగా చేశాడు. అతనికి ప్రభాస్ కి మధ్య ఉన్న సన్నివేశాలు చాలా అద్భుతంగా ఆకట్టుకుంటాయి. శృతి హాసన్ పాత్ర చాలా అద్భుతంగా ఉంటుంది, ఆమెకు వచ్చే సందేహాలను చెప్పడం ద్వారానే కథ చెప్పబడింది. ఇక జగపతి బాబు కూడా 2nd half లో వస్తాడు, అతనికి రెగ్యులర్ పాత్ర. అదేవిధంగా బాబీ సింహ, శ్రీయారెడ్డి తమ పాత్రల వరకు న్యాయవేద్య చేశారు. ఈశ్వరీరావు ప్రభాస్ తల్లికి ఒక ముఖ్య పాత్ర పోషించారు, ఆమె అయితే బాగా చేశారు. ఆమెకి ఈ సినిమాలో మంచి పాత్ర దొరికిందని చెప్పొచ్చు. ఝాన్సీ ఇంకో ముఖ్య పాత్రలో కనపడతారు. బ్రహ్మాజీ 2nd సంఘంలో వస్తారు, అతనికి ఇది ఒక వైవిధ్యమైన పాత్ర అవుతుందని చెప్పొచ్చు. చాలా మంది నటినట్లు తమ పాత్రల మేరకు బాగా చేశారు. చివరికి ఈ సినిమా కేవలం ప్రభాస్ అభిమానులు అలరిస్తుందని చెప్పేసి చాలా మంది అనుకుంటారు. అది ఏం మాత్రం కూడా కాదు. మొత్తం తెలుగు సినీ అభిమానులు ఎవరైనా సరే, అదేనే కాదు ఇండియన్ సినిమా అభిమానులు ఎవరైనా సరే ఈ సినిమాను చూసి పక్కా ఎంజాయ్ చేస్తాడు. కథానాయకుడు అనగానే తెలుగు సినిమాల్లో మొదటి నుంచి చివరి వరకు ఉండరు. అలా చూస్తే ఇందులో ప్రభాస్ కనిపించేది తక్కువే అని చెప్పొచ్చు. మొదటి 20 నిమిషాల వరకు ప్రభాస్ కనిపించడు, అలాగే 2nd సంఘంలో కూడా ప్రభాస్ కి డైలాగ్స్ పెద్ద ఎక్కువకుండా కేవలం పోరాట సన్నివేశాలు మాత్రమే బాగా చూపించారు. మొత్తానికి ఈ సినిమా అయితే చిన్న పెద్ద అని తేడా లేకుండా అందరి దగ్గర నుంచి కూడా ప్రశంసలు పక్కాగా అందుకుంటుంది. చాలా అద్భుతంగా తెరకెక్కించారు. ప్రభాస్ నటన అద్భుతం అని చెప్పొచ్చు. ఆ కట్అవుట్ ని ఈ రోజు ఎలా చూడాలనుకుంటారు అభిమానులు, వాళ్ళందరూ క్లియర్ కట్ గా చూపించాడు ప్రశాంత్ నీల్. సో ఓవరాల్ గా చెప్పాలంటే ఈ సినిమా అయితే బొమ్మ బ్లాక్ బస్టర్.